గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. మనం హిస్టరీస్లో గుప్తాస్ గురించి చూద్దాం ఈరోజు. గుప్తాస్ ఈరోజు మోస్ట్లీ కంప్లీట్ అవుతుంది. సో మనకి క్లాస్కి వెళ్ళే ముందు స్మాల్ పాయింట్ నోట్ చేసుకోండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి మనకి జీజేపీ తెలుగు యాప్ అని ఉంటుందండి. యాప్లో మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి కోర్స్ ఉంటుంది. మనకి ఈరోజు రేపు కూడా ప్రోమో కోడ్ హోమ్ ఉంటుందండి. అప్లై చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఎవరైనా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇంట్రెస్టెడ్ ఉంటే జీజేపీ తెలుగు యాప్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్రోమో కోడ్ హోమ్ అప్లై చేయడం ద్వారా 10% డిస్కౌంట్ వస్తుంది. సెకండ్ థింగ్, మనకి బుక్స్ అంటున్నారు కదండి, బుక్స్ కూడా www.jjptelugu.com వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. జియోగ్రఫీకి ఏం బుక్స్ చదవాలి, బేసిక్స్ నుంచి స్టాండర్డ్ బుక్స్కి ఏ విధంగా ఆర్డర్లో ఫాలో అవ్వాలి, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇద్దరికీ ఇవ్వడం జరిగింది. సో మీరు చూడొచ్చండి, బుక్స్ అనేది www.jjptelugu.com వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో తొందరలోనే వెబ్సైట్లో మనకి గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఆల్ ఎగ్జామినేషన్స్కి ఏ ఓరియంటేషన్తో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనకి పెట్టడం జరుగుతుంది సైట్లోనే. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. థర్డ్ థింగ్, మనకి వీడియోస్ బాగా మీరు అంటే యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తున్నారండి, వెరీ గుడ్, హ్యాపీ ఫర్ దట్. మీరు నోట్స్ కూడా రాస్తున్నారు, హ్యాపీ. మీరు వీడియోస్ని లైవ్ క్లాసెస్ని ఫస్టే లైక్ చేసేస్తుండండి. సో దట్ ఏమవుతుంది అంటే, మనకి జనరల్గా యూట్యూబ్ ఏంటి అంటే, ఏదైనా లైవ్ క్లాస్ అన్నా ఫర్ ఎనీ వీడియో, జనరల్గా మనకి లైక్స్ ఎక్కువ ఉన్నా లేకపోతే లైవ్ క్లాస్కి ఫస్ట్లోనే లైక్స్ ఎక్కువ ఉంటే మిగతా వాళ్ళకి కూడా ఎక్కువ మందికి చూపించడానికి సజెషన్స్లో చూపిస్తుందండి. సో యూట్యూబ్ జనరల్గా మనకు ఆల్రెడీ ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ ఉన్న వారికి చాలామందికి తెలియకపోవచ్చు ఇప్పుడు ఇట్లా లైవ్ క్లాసెస్ అవుతున్నాయి ఇవన్నీ అని చెప్పి. సో లైక్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, యూట్యూబ్ మిగతా వాళ్ళకి కూడా జనరల్గా సజెషన్స్లో చూపిస్తుంటుంది మనకు, చూపిస్తేనే తెలుస్తాయి కాబట్టి క్లాసెస్ అట్లా అవుతున్నాయి అనేది. సో లైక్ చేస్తుండండి, అదొక అటెండెన్స్ లాగా పెట్టేసుకోండి, మనకి బయోమెట్రిక్ అటెండెన్స్ టైప్లో పెట్టేసుకోండి ఆ టైప్లో. సో ఇవి పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాల్సింది. మనం టాపిక్ చూస్తే గుప్తా ఎంపైర్, మనం లాస్ట్ క్లాస్లో గుప్తాస్కి సంబంధించి సాహిత్యం, కళలు వాటి గురించి చూసాము. అందులో భాగంగా మనం బ్రీఫ్ ఇచ్చుకుంటే లాస్ట్ క్లాస్లో ఏం చదివాము అనేది, నవరత్నాల గురించి చదివాము లాస్ట్ క్లాస్లో. దానికి కోడ్ కూడా గుర్తుపెట్టుకున్నాం, ఏ విధంగా కోడ్ గుర్తుపెట్టుకోవాలి నవరత్నాస్కి అని. కేంద్రీయ విద్యాలయ స్కూల్లో కేవీఎస్లో అడ్మిషన్ దొరికితే జీకే బాగా వస్తుంది అనే కోడ్ ద్వారా మనం నవరత్నాలు గుర్తుపెట్టుకోవచ్చు అని చూసాము. సో మనం ఈరోజు గుప్తాస్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సో సైంటిఫిక్ ఆర్ సైన్స్కి రిలేటెడ్ గుప్తాస్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి అంశాలు చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూసిన తర్వాత మనకి లాస్ట్లో ఒక 5 మినిట్స్ దాకా ఇఫ్ టైం అవైలబుల్ ఉంటే మనము ఆల్రెడీ గుప్తాస్ కంప్లీట్ అయిపోతుంది ఈ టాపిక్తో. సో గుప్తాస్ అనేది మనం టోటల్గా ఓవరాల్గా బ్రీఫ్ చూసుకుందాం. ఇప్పటివరకు ఏం చేస్తామో ఒక 5 మినిట్స్ బ్రీఫ్ చేసుకుందాం. సో ఈరోజు మనము శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది మనం చూద్దాము. ఓకే కదండి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది ఈరోజు చూద్దాం. అయితే ఈరోజు టాపిక్ ఎట్లాంటిది అంటే, ముందే నేను డిస్క్లెయిమర్ ఇస్తున్నానండి, ఈ టాపిక్ ఈరోజు మంది ఎట్లాంటిది అంటే, ఎగ్జామ్స్లో అడుగుతాడు ఆ పాయింట్స్ కాబట్టి మనం ఆ పాయింట్స్ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్యభట్ట 0ను కనుగొన్నాడు అనే పాయింట్ మనం చదివామనుకోండి, ఇది మనకి క్వశ్చన్స్లో ఇస్తాడు. గుప్తుల కాలంకి చెందిన ఏ శాస్త్రవేత్త 0ను కనుగొన్నాడు అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చి ఆర్యభట్ట అని ఉంటే ఆర్యభట్ట అని మనం పెట్టాలి. మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి, ఎగ్జామ్ ఓరియంటెడ్లో అది వస్తే మనం ఆన్సర్ చేయాలి కాబట్టి, అల్టిమేట్లీ గోల్ ఎయిమ్ అది కాబట్టి మనం ఈరోజు చూడబోతున్న పాయింట్స్ ఈ విధంగా ఉంటాయి. సో మీరు దీంట్లో కాంట్రవర్సీస్ వెతకండి, అంటే 0ను యాక్చువల్గా ఆర్యభట్ట కనుక్కోలేదండి అవి అంటే. సి, ఇవన్నీ మనం ఎప్పుడు మాట్లాడుతున్నాము, మోర్ దెన్ 1500 ఇయర్స్ ఎగో, హూ కెన్ డిసైడ్ వెదర్ ఆర్యభట్ట 0ను కనుగొన్నాడా కనుగొనలేదా, హైలీ కాంట్రవర్షియల్. ఇంకోటి ఏంటి అంటే, అవసరం లేదు ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇట్స్ నాట్ అంటే అప్రోప్రియేట్ అనమాట టు డీల్ విత్ దోస్ కాంట్రవర్సీస్. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు, స్టాండర్డ్ క్వశ్చన్స్ మళ్ళీ అవి. లాస్ట్ క్విజ్లో కూడా నేను 0 ఎవరు కనుగొన్నారు అని ఇచ్చినప్పుడు, ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కొంతమంది అన్నారు 0ని యాక్చువల్లీ ఆర్యభట్ట గారు కనుగొనలేదు అది అవన్నీ కాంట్రవర్సీస్ అండి. కనుగొనలేదు అని 30% అంటారు, కనుగొన్నారని 70% అంటారు. భారతీయులుగా మనం కనుగొన్నారు అని చెప్పే పాయింట్ ఫిక్స్ అవ్వాలి, ఎందుకంటే ఎగ్జామినర్ కూడా మనకి అదే పాయింట్లో మనకి అడగడం జరుగుతుంది. ప్రశ్న కూడా మనం అట్లాగే పెట్టాలి. సో ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేస్తే గుప్తుల కాలం నాటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చూసుకుందాం.
సో మీకు పాయింట్ ఓకే కదండి. మీరు కూడా మీకు కొంచెం అదేంటి సార్ అప్పటి రోజుల్లోనే సర్జరీలు చేశారా, అప్పుడు సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా, అసలు అప్పుడు ఏ రకమైన సర్జరీస్ ఉన్నాయి, అప్పుడులో ఎట్లా చేసేవారు సార్, అసలు అప్పుడు అనెస్థీషియా ఉందా లేదా, ఎట్లా ఐడియా ఉంది, అంత మీరు డీటెయిల్డ్గా మీరు అనాలిసిస్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకు అంటే అల్టిమేట్లీ మనకి ఎగ్జామినేషన్లో ఆన్సర్ పెట్టే విధంగా ఉండాలి మన ఇది. మేబీ మీకు ఎగ్జామ్స్ ఒకవేళ మీరు క్లియర్ చేసి ఒక జాబ్లో ఉండి మీకు ఆ కుతూహలం ఉండుంటే యూ కెన్ డూ యువర్ రీసెర్చ్ అనమాట. మీరు ఒక జేఆర్ఎఫ్ గానో లేకపోతే ఒక రీసెర్చ్ లాగా మీరు ట్రై చేసుకోవచ్చు, అంటే ఆలోచించుకోవచ్చు ఏమైనా చదివి జీరో నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది. బట్ నౌ టైం అనేది మీకు చాలా ప్రెషియస్, సో వాటిలోకి మీరు వెళ్ళొద్దు కాంట్రవర్సీస్. ఓకే, సో ఇక్కడ మనం మోస్ట్లీ టెక్స్ట్ చూద్దామండి. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ టెక్స్ట్ ఇదంతా. గుప్తుల కాలం భారతదేశ చరిత్రలో మహోజ్వలమైన అధ్యాయం. ఎందుకు సార్ అధ్యాయం మళ్ళీ సంబంధం అసలు సతీ ఉండేది కదా, మరి గుప్తుల కాలం ఎందుకు సార్ మహోజ్వలమైన అధ్యాయం అని అడుగుతారు మళ్ళీ. అదేనండి, మనము చరిత్ర చూసినప్పుడు కొంచెం మనం దాన్ని ఎక్స్టెటికల్గా తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు ఒక సినిమాని కూడా రివ్యూ చూపించినప్పుడు సినిమా వాళ్ళు చెప్పినప్పుడు ఏం చెప్తారు, చాలా గొప్ప సినిమా, అద్భుతమైన సినిమా, ఇది అది అట్లా చెప్తారు. అందుకని కొంచెం మనం ఆ చాప్టర్కి ఇండియన్ హిస్టరీలో మరి మనం కొంచెం హైప్ అనేది ఉంటుంది అన్నమాట చరిత్ర రాసినప్పుడు, మరి అది మనం అట్లాగే తీసుకోవాలి. గుప్తుల కాలం భారతదేశ చరిత్రలో మహోజ్వలమైన అధ్యాయం. వీరి పాలనా కాలం మన దేశ చరిత్రలో శాంతి భద్రతలకు, సిరి సంపదలకు, సారస్వత కళాభివృద్ధికి, విజ్ఞాన శాస్త్ర పురోగతికి నిలయం. అందుకనే స్వర్ణయుగం అంటాం అన్నమాట. గుప్త చక్రవర్తులు సమర్థులు, ప్రతిభావంతులు, పరిపాలనా దురంధరులు, సాహిత్య పోషకులు, విజ్ఞాన ధనులు. ఏం విజ్ఞానం సార్ అంటే ఏమి సమర్థులు సార్, లాస్ట్లో హూన్లు వచ్చినా వీళ్ళు ఎదుర్కొనలేరు అంటారు. అదే అంటున్నా ఆ టైప్ ఆఫ్ ఇది తీసేసేయండి అట్లాంటివన్నీ. నేను ఎందుకు చెప్తున్నానంటే అడుగుతున్నారు అనమాట, అందుకే చెప్తున్నాను నేను. ఏం సమర్థులు సార్, హూన్లు కూడా ఎదుర్కోలేకపోయారు, పతనం అయిపోయింది, ఇది అది అన్నట్టు. సమర్థులేనండి వాళ్ళు. ఇప్పుడు మనం జనరల్గా ఆన్సర్ రాసినప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హూ అంటే ఎవరైనా చూస్తున్న వారు యూపీఎస్సీ కానీ లేకపోతే గ్రూప్ వన్ కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు, సమ్ వన్ కిరణ్ వానా గారు యూపీఎస్సీకి గైడెన్స్ అన్నప్పుడు అన్నారు, ఇట్లాగే రాయాలండి గుప్తుల కాలం నాటి చరిత్ర రాయాలన్నప్పుడు. మీరు ఏమైనా థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి ఆన్సర్ రాయాలి, ఎస్సే రాయాలంటే ఈ రకమైన వర్డ్సే వాడాలి. ఎందుకంటే ఎగ్జామినర్ ఇంప్రెస్ అవుతాడు, అబ్బా అక్కడ మీరు గుప్త చక్రవర్తులు సమర్థులు అంటే ఎగ్జామినరు గుప్తులు ఎంత సమర్థులో తెలియదు కానీ అతనికి ఎంత అర్థమవుతుందో తెలియదు కానీ మీరు సమర్థులని అర్థమవుతుంది ఈ పాయింట్ రాస్తే. అల్టిమేట్లీ మనం ఆ పాయింట్ తెచ్చుకోవాలి. మహోజ్వలమైన చాప్టర్ అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు నాగరాజు. అంటే గ్రేట్ పార్ట్ అండ్ గ్రేట్ పాయింట్ ఆఫ్ టైం అనమాట హిస్టరీలో, ఒక గ్రేట్ చాప్టర్ గుప్తాస్ అనేది లాగా. అంటే వాళ్ళ కాలం ఒక చాలా అద్భుతమైన కాలం, బాగా అభివృద్ధి చెందిన కాలం. అందుకని మనం దాన్ని గోల్డెన్ పీరియడ్ అంటాము. వీరి విశాల సామ్రాజ్య స్థాపన ద్వారా రాజకీయ ఐక్యతను, సురక్షితను, సుభిక్షమైన పరిపాలన ద్వారా ఆర్థికాభ్యుదయాన్ని సాధించారు. వీళ్ళకి రోమ్తో కూడా ఉండేవి సత్సంబంధాలు, వాణిజ్య వ్యాపార సంబంధాలు ఉండేవి, దానివల్ల ఆర్థికాభ్యుదయం కూడా వీళ్ళు సాధించారు. సారస్వత కళాపోషణ ద్వారా సాంస్కృతిక అభ్యుదయానికి ఎంతో కృషి చేశారు. సాంస్కృతికాభ్యుదయానికి అంటే కల్చరల్గా బాగా వీళ్ళు డెవలప్ అయ్యారు. మనము సముద్రగుప్తుడినే కవిరాజు అంటున్నాం. అంటే ఒక రాజు, అంత గొప్ప రాజు, నెపోలియన్గా పిలువబడే రాజు కవి కూడా అంటే అది చాలా గొప్ప విషయం, రేర్ క్వాలిటీస్ అది. ఇలా అన్ని రంగాల్లో పరిపూర్ణత సాధించడం వల్ల చరిత్రకారులు గుప్తుల కాలాన్ని మన దేశ చరిత్రలో స్వర్ణయుగంగా అభివర్ణించారు. సో ఈ పాయింట్ ఓకే కదండి. ఈరోజు మోస్ట్లీ మన క్లాస్ ఏంటంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్టే మనం చదువుకొని వెళ్తాం. అదేంటి సార్ అక్కడ ఉన్నది ఉన్నట్టే చదువుతున్నాము అంటే అక్కడ పాయింట్స్ మరి అంతేనండి. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఈ పాయింట్స్ మనకు అడుగుతుంటాడు కాబట్టి మనం అక్కడ ఉన్నది ఉన్నట్టే చదవాలి. అండ్ మనం అందులో ఇంకా వేరే డైవర్ట్ అవ్వకూడదు అన్నమాట. సో చూడండి, ఈ యుగంలో సాహిత్య సారస్వతాలతో పాటు వాటికి ధీటుగా వైజ్ఞానిక శాస్త్రాభివృద్ధి కూడా జరిగింది. ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. వైజ్ఞానిక శాస్త్రాభివృద్ధి కూడా జరిగింది. ఉద్ధరణ పొందిన వైదిక మతం కారణంగా విజ్ఞాన శాస్త్రం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది. మనకి వైదిక మతం అంటే జనరల్గా గురువుల నుంచి శిష్యులకి ఆ మేధావి సంపద వారసత్వంగా పరంపరంగా వస్తుంది. వీరు గుప్తులు మళ్ళీ వైదిక మతాన్ని వీరు దాన్ని రిజోనేట్ చేయడం వల్ల ప్రజల్లో కూడా శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పట్ల బాగా ఆసక్తి పెరిగిందనమాట.
అదే విధంగా గ్రీసు వంటి దేశాలతో సంబంధాలు ఉండడం వల్ల శాస్త్రాభివృద్ధి కూడా జరిగింది. గ్రీక్స్ యాక్చువల్లీ చాలా ముందే అడ్వాన్స్డ్ సివిలైజేషన్ వాళ్ళు. సో వారు సైంటిఫిక్కి సైన్స్కి చాలా ప్రాధాన్యం ఇచ్చారు గ్రీస్ అప్పట్లో. మరి ఈ గుప్తాస్కి గ్రీసులతో మంచి సంబంధాలు ఉండేవి. తద్వారా ఈ గుప్తుల కాలంలో కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జంతు బలులు అంటే యానిమల్ సాక్రిఫైసెస్ ఉండేవి కదండి. మరి వైదిక కాలం వీరు చేస్తున్నప్పుడు వైదంలో యానిమల్ సాక్రిఫైసెస్ ఇవ్వాలి కదా, పొట్టేలు ఇవ్వడం అట్లాంటివి ఉంటాయి కదండి జంతు బలులు. వాటి వల్ల ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యానిమల్ని కట్ చేశారనుకోండి, ఎవరికో వ్యక్తి చూస్తున్నాడుకి జిజ్ఞాస కలుగుద్ది, కుతూహలం కలుపుతుంది, అరే మెడ తెగితే ఏంటి అక్కడ, అవేంటి అవి, ఆహా అంటే అక్కడి నుంచి ఇట్లాగా నరాలు ఉంటాయన్నమాట, దాని ద్వారా రక్తం ప్రవహిస్తుంటుంది అనమాట, రక్తం అన్ని పార్ట్స్కి వెళ్తుంది అనమాట. ఆహా ఇదేంటి ఇవి కిడ్నీలా, ఇదేం చేస్తున్నాయి, ఒక ఇక్కడ కనెక్షన్ ఉన్నాయా, ఇవి ప్యూరిఫై చేస్తాయా అని. ఎప్పుడన్నా మనకి ఆ సైంటిఫిక్ జిజ్ఞాస ఎప్పుడు వస్తుంది, మనం ఆ సందర్భం చూసినప్పుడే వస్తుంది కదా. కాబట్టి జంతు బలల వల్ల ఒక మంచిది అప్పుడు, అంటే మంచిదా చెడ అంటే చెడే, కానీ దానివల్ల ఒక మంచి ఏం జరిగింది అంటే అప్పట్లో వైద్య నిపులకు శరీర అంతర్భాగాలను అవయవాలను పరిశీలించే అవకాశం కలిగింది అనమాట జంతు బలల వల్ల. ఓకే కదండి. నెక్స్ట్ నిపుణులకు శరీర అంతర్భాగాలను అవయవాలను పరిశీలించే అవకాశం కలిగింది. గణిత ఖగోళ శాస్త్రాల్లోని గొప్ప అభివృద్ధి జరిగింది. మ్యాథమెటిక్స్, మరి ఆర్యభట్ట వరహమీరావు చూసుకున్నాం, ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీలో కూడా గొప్ప అభివృద్ధి జరిగింది. ఆర్యభట్ట వరహమిహిరుడు బ్రహ్మగుప్తుడు గుప్తుల కాలంలో ప్రముఖ శాస్త్రవేత్తలు. వీరు ఒక్కొక్కరి గురించి ఇప్పుడు మనం చూస్తాం, ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి చూద్దాం, వారు అందించిన సేవలు, ఆ కాలంలో వారు రూపొందించిన ఇన్నోవేషన్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్యభట్ట గురించి చూడాలి. ముఖ్యంగా మనము గుప్తుల కాలంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞావేత్తలు ఎవరు అంటే ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఆర్యభట్ట. ఇందులో మనం చూస్తున్న ప్రతి పాయింట్ మీకు అడగచ్చండి ఎగ్జామినేషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవరు కనుగొన్నారు ఇట్లా అంటారు. అది మనం అదే అంటున్నా, ఉన్నది ఉన్నట్టే తీసుకోవాలండి. ఏన్షియంట్ హిస్టరీలో అది ఉందా అంటే ఉంది అని తీసుకోవాలి. ఎందుకంటే ఆర్యభట్ట అది నిజంగా కనుక్కున్నాడు, ఆర్యభట్ట నా ఫ్రెండ్ కాదు, ఆర్యభట్ట చరిత్రకారులు ఫ్రెండ్లు కూడా కాదు. కాకపోతే చరిత్రకారులు ఎక్కడో ఆర్యభట్ట రాసిన గ్రంథాలు ఎక్కడో బ్రీఫ్గా దొరికినప్పుడు ఆ పత్రాల్లో వాటిలో ఎక్కడో ఇట్లాంటి నెంబర్లు ఏవో అట్లా దొరుకుతుంటాయి. అంటే ఇదేంటిది జీరో లాగుంది, జీరో ఆర్యభట్ట కనుగొన్నాడు, అతను వాడిన గణిత శాస్త్రంలో కూడా ఇట్లాంటిది ఏదో ప్రస్తావన ఉంది, అప్పటి వరకు ఇట్లాంటిది ఎక్కడ మనకి లేదు ప్రస్తావన, అంటే ఈయన కొత్తగా కనిపెట్టాడు, అంటే ఇది జీరో, జీరో ఆర్యభట్టని కనుగొన్నాడు అని చరిత్రకారులు చెప్పేస్తారు. గది మరి నిజంగానే అతను కనిపెట్టాడా లేదా అనేది పాయింట్ కాదు, ఆర్యభట్ట జీరోని కనుగొన్నాడు అది పాయింట్ అనమాట. సో మనం ఆర్యభట్ట గురించి చూస్తే ఫస్ట్ పాయింట్ చూడాల్సింది ఏంటి అంటే భూభ్రమణాన్ని గురించి మొదట ప్రపంచానికి చాటి చెప్పిన వారు ఆర్యభట్ట. సో భూభ్రమణాన్ని గురించి అంటే ఎర్త్ యొక్క రొటేషను రెవల్యూషను వాటి గురించి మొత్తం ప్రపంచానికి చాటి చెప్పిన వారు ఎవరు, ప్రపంచానికే చాటి చెప్పిన వారు ఎవరు అంటే ఆర్యభట్ట. ఇది ఎట్లా చెప్పొచ్చా సార్ మనం ఈ వాక్యం అంటే చెప్పొచ్చు, ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇదేమి మన ఇండియన్ హిస్టరీ చదవరు కదండి, ఇండియన్సే చదువుతారు మోస్ట్లీ, కాబట్టి ఇండియాలో చదువుతారు కాబట్టి వాళ్ళకి ఏం కాంట్రవర్సీ ఉండదు కాబట్టి వాళ్ళు నమ్మచ్చు. ఇదే గ్రంథం ఇదే పాయింట్స్ అమెరికా వాళ్ళు చదవరు కదా, కాబట్టి కాంట్రవర్సీ లేదు. భూభ్రమణాన్ని గురించి మొదటి ప్రపంచానికి చాటి చెప్పిన వారు ఆర్యభట్ట. నెక్స్ట్ చుట్టుకొలతకు మరియు వ్యాసానికి, అంటే ఇప్పుడు భూమి ఎర్త్ ఉందనుకోండి, ఎర్త్కి సర్కంఫరెన్స్ ఉంటుంది కదా, దాంతోపాటు డయామీటర్ ఉంటుంది కదా, అసలు ఇవేంటివి, వ్యాసం డయామీటర్ అంటే ఏంటి, చుట్టుకొలత సర్కంఫరెన్స్ అంటే ఏంటి, మరియు దాని యొక్క డిఫరెన్సెస్, వాటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, వాటిలో ఉన్న సంబంధం ఏంటి అనే దాని గురించి కూడా ఆర్యభట్ట తను రచించిన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో వివరించారు. సో ఇక్కడ ఎగ్జామ్స్లో ఆర్యభట్టీయం అనే గ్రంథం ఎవరు రచించారు అంటే పేరులోనే ఉంది కాబట్టి ఆర్యభట్ట అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఇది పై అండి, పై యొక్క వాల్యూని కూడా ఆర్యభట్ట 3.1416 అంటే 4 డిజిట్స్ వరకు కొంచెం యాక్యురేట్గానే మరి ఆ రోజుల్లోనే చెప్పగలిగాడు ఆర్యభట్ట. పై అనే పై అంటే 3.1416 అని, సూర్య సంవత్సర కాలం అంటే 1 ఇయర్ అంటే 1 సోలార్ ఇయర్ అంటే 365.358680 రోజులని ఆయన వేసిన అంచనాలు ఇటీవల అంచనాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. మరి ఇటీవల కూడా అంతే కదండి, 365 1/4 అంటే ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ ఎక్లిప్సెస్ గురించి కూడా చెప్పాడు మహానుభావుడు ఆ రోజుల్లోనే. ఎక్లిప్సెస్ గ్రహణాలు అంటాం కదా, మనం జియోగ్రఫీలో తర్వాత చూస్తాం ఫేజెస్ ఆఫ్ మున్ అనే చాప్టర్, అక్కడ మనం ఎక్లిప్సెస్ చదువుతాం ఏ రకంగా ఎక్లిప్స్ వస్తాయి, ఎన్ని రకాల ఎక్లిప్సెస్ ఉంటాయి అవన్నీ. సో ఫర్ నౌ చూడండి పాయింట్, సూర్య అంటే సోలార్ ఎక్లిప్స్, చంద్ర లూనార్ ఎక్లిప్స్,
ఏర్పడే విధానాన్ని తను సూర్య సిద్ధాంతం గ్రంథం ద్వారా శాస్త్రీయంగా నిరూపించాడు. సో సూర్య సిద్ధాంతం అనే గ్రంథం కూడా రచించింది ఎవరు? ఆర్యభట్ట. నెక్స్ట్, భూమి తన కక్షలో తాను తిరగడం వల్ల దాని నీడ చంద్రుని పైన పడి గ్రహణం వస్తుందని పేర్కొన్నారు. అంటే ఎక్లిప్సెస్ ఎట్లాగా వస్తుందో పేర్కొన్నారు ఆర్యభట్ట. ఈయన సిద్ధాంతాలు శాస్త్రీయుక్తంగా ఉండటంతో మత సాంప్రదాయ పద్ధతిని పాటించేవారు వీటిని వ్యతిరేకించారు. అంతే కదండి, అంటే జనరల్గా మనం అప్పుడు ఏమనుకునేవాళ్ళము, గ్రహణాలు ఎందుకు వస్తాయి అంటే రాహు మింగేసేవాడు. అట్లాగే జనరల్గా అప్పుడు ఎవరు మతానికి సంబంధించి అది ఉంటాయి రీజన్స్, ఒక్కొక్క మతంలో ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట అవి ఎందుకు వస్తున్నాయి అని చెప్పి. మరి ఇతని సిద్ధాంతాలు శాస్త్రీయంగా ఉంటున్నాయి, మతానికి వ్యతిరేకంగా ఉన్నాయి, వాళ్ళ మనోభావాలని దెబ్బతీస్తున్నాయి, దాంతో వాళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు మనకి కాపర్నికస్ వాళ్ళని, గెలీలియో గారిని కూడా ఫస్ట్ అసలు ఎర్త్ రౌండ్గా ఉంటుందని, లేకపోతే సన్ను మధ్యలో సన్ను ఉంటుంది మధ్యలో, దాని చుట్టూ అన్నీ తిరుగుతాయి, ఎర్త్ కాదు మధ్యలో ఉండేది అని చెప్పి వాళ్ళు ఫస్ట్లో చెప్పినప్పుడు వాళ్ళని కొట్టేవారు, వాళ్ళని చంపేసేవారు కూడా. కానీ వాళ్ళకి సైన్స్ పైన ఉన్న ఎఫినిటీ, ఇష్టం ఎంత ఎక్కువ అంటే వాళ్ళు కనుక్కున్న పాయింట్ వాళ్ళని చంపేస్తారని తెలుసుకున్న వాళ్ళు చెప్పారు. వాళ్ళు అట్లాగా ధైర్యం చేసి చెప్పడంతోనే ఈరోజు మనం ఇట్లాగా లైవ్ క్లాసెస్ కండక్ట్ చేసుకుంటే, ఇక్కడ నేను చెప్తే అక్కడ మీరు లైవ్లో వినడం అంటే ఇవన్నీ అంటే అద్భుతమైన ఆవిష్కరణలు అండి. ఈరోజు మనం ఇట్లా ఉన్నామంటే వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఆల్ ద గ్రేటెస్ట్ పీపుల్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ దేర్ సర్వీస్ అనమాట. గ్రేట్ గ్రేట్ ఇన్నోవేషన్స్ అవన్నీ. కాబట్టి అదొక పాయింట్. నెక్స్ట్, అలాగే స్థాన భేదం వల్ల సున్నా విలువ ఎలా మారుతుందో వివరించి దశాంశ పద్ధతికి కూడా నాంది పలికారు. అంటే ఇప్పుడు జీరో ఇక్కడ ఉంటే 10 అవుతుంది, ఈ జీరో ఇక్కడ ఉంటే ఇది 1 అవుతుంది. కాబట్టి స్థానం బట్టి జీరో వాల్యూ మారుతుంటుంది అన్నమాట. ఈ 1 ముందు 100 జీరోలు పెట్టినా ఏం తేడా ఉండదు, అదే 1 పక్కన ఎన్ని సున్నాలు వచ్చినా దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అట్లాగే సో జీరో యొక్క స్థాన విలువ కలిపి పలికారు. సున్నా విలువ ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అపూర్వ కానుక సున్నా అనేది భారత ఇచ్చింది. అందుకనే భారతదేశంలో ఎక్కువ సున్నా మార్కులు వస్తుంటాయి స్కూల్లో మనకి, 0/10 0/25 ఎక్కువ వస్తుంటుంది. జీరోనే మనం కనిపెట్టాం కాబట్టి మనకి మన జీన్స్లో ఉంటుంది అది. ఓకే అండి. నెక్స్ట్, పాపయ్య జంగ గారు బ్రహ్మగుప్త ఐడెంటిఫై జీరో అంటే ఇదే పాయింట్ నేను ఇందాక మీకు చెప్పానండి. ఓ బుక్ మనకి ఎగ్జామ్స్లో జీరో కనుగొన్నది ఎవరు అంటే ఆర్యభట్ట అని ఆన్సర్ చేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. బ్రహ్మగుప్త ఐడెంటిఫై జీరో అంటే ఎట్లా చెప్తున్నారండి అంటే మనం ఏమి, ఈ బ్రహ్మగుప్త రీసెంట్ అతను కాదు, అతను రచించిన డైరెక్టివ్ లేవు, మనకి ఆనవాళ్ళు లేవు, లేకపోతే అతని యొక్క పియర్ గ్రూప్తో మనకి సంబంధాలు లేవు. జస్ట్ మనకు ఆధారాలు దొరికిన కొద్దీ వీళ్ళు వేశారు. బ్రహ్మగుప్త ఐడెంటిఫై జీరో అంటే ఆన్ వాట్ బేసిస్ మీరు బ్రహ్మగుప్త ఐడెంటిఫై జీరో అని చెప్పగలరు? అవి చెప్పలేమండి, అవి మనము బియాండ్ ఇవి ప్రూవ్ చేయలేని అంశాలు అనమాట అవి. కాకపోతే నేను ఇందాక నుంచి ఫస్ట్ అంతా పాయింట్ అదే చెప్పాను మీకు. అంటే మీరు ఇది కాంట్రవర్సీ తీసుకోకండి. ఎగ్జామ్లో ప్రశ్న అడిగితే జీరోని కనుగొన్నది ఎవరన్నా ఆర్యభట్ట చెప్పాలి కాబట్టి ఈ పాయింట్స్ నాసిటీస్ తీసుకోండి. ఆ రోజుల్లోనే 365.3 అంత టైం పడుతుందని ఎట్లా చెప్పారు సార్? అప్పుడు టెలిస్కోప్ ఉందా, హబుల్ టెలిస్కోప్ ఉందా, లేకపోతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉందా, ఏ బేసిస్ మీద చెప్పారు అంటే ఇవన్నీ మనం చూసుకుంటే మనకి సిలబస్ అనేది ముందుకెళ్ళదు. ఎగ్జామ్స్ అయిపోతూ ఉంటే మనం మాత్రం ఆ క్వశ్చన్స్లోనే ఉండిపోతామండి. అందుకని మీరు ఆ పాయింట్స్కి వెళ్ళొద్దు. నెక్స్ట్, వరహమిహిర అండి. నెక్స్ట్, ఈయన గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలన్న పాయింట్స్ ఏంటో చూద్దాము. గుప్తుల కాలంలో మరొక ఖగోళ శాస్త్రజ్ఞుడు వరహమిహిరుడు క్రీస్తు శకం అంటే ఐదవ శతాబ్దంలో నివసించారు. ఈయన వరహమిహిర పంచ సిద్ధాంతిక అనే గ్రంథాన్ని రచించారు. ఇంపార్టెంట్. సో ఆర్యభట్ట రచించిన గ్రంథాలు మనం చూసాం, సూర్య సిద్ధాంతము మరియు ఆర్యభట్టీయమని. అదేవిధంగా వరహమిహిరుడు రచించిన గ్రంథము పంచసిద్ధాంతిక రచించింది ఎవరు? ABCD అంటాడు వరహమిహిరుడు. నెక్స్ట్, ఇది అంటే పంచసిద్ధాంతం అనేది ఐదు ఖగోళ పద్ధతులను గురించి వివరిస్తుంది. వీటిలో రెండు సిద్ధాంతులు గ్రీకు ఖగోళ శాస్త్ర నిశిత విజ్ఞాన సంపదను తెలుపుతాయి. ఆయన రచించిన లఘు జాతకంలో ఇతను రచించాడు లఘు జాతకంలో మనకి జాతక చక్రాన్ని వివరించారు. ఇప్పుడు కూడా వేస్తారు కదండి, కుండలి అంటారు జాతక చక్రం, అవి వేస్తారు కదా బర్త్ చార్ట్ అవి. సో ఆయన రచించిన లఘు శాస్త్రంలో అప్పుడే వరహమిహిరుడు దాన్ని వివరించాడు అనమాట. వరహమిహిరుడు రచించిన ముఖ్య గ్రంథం బృహత్ సంహిత
లాస్ట్ క్లాస్లో చూసాం కదా బృహత్ సంహిత వరమీరుడు రచించాడని చెప్పి. సో బృహత్ సంహిత వరమీరుడు రచించిన ముఖ్య గ్రంథం బృహత్ సంహిత. ఇది ఒక విజ్ఞాన సర్వస్వం అంటే ఎన్సైక్లోపీడియా అనమాట. సర్వస్వం అంటే ఎన్సైక్లోపీడియా, సైంటిఫిక్ ఎన్సైక్లోపీడియా, సైన్స్ ఎన్సైక్లోపీడియా. ఇది సాంకేతిక విషయాలైన వాస్తు శిల్ప విగ్రహ శాస్త్రాలను గురించి వివరిస్తుంది. పాశ్చాత్య ఖగోళ శాస్త్రం నుంచి మన దేశం ఎంతో గ్రహించినట్లు బృహత్ సంహిత వల్ల తెలుస్తుంది. అప్పుడులో పాశ్చాత్య అంటే అమెరికా కాదండి, గ్రీకు రోము అన్నమాట. సో పాశ్చాత్య ఖగోళ శాస్త్రం నుంచి మన దేశం ఎంతో గ్రహించినట్లు బృహత్ సంహిత వల్ల తెలుస్తుంది. ఇది వరహమిహిరుడు గురించి మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్. నెక్స్ట్ బ్రహ్మగుప్త భూమి ఆకర్షణ శక్తిని అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, బ్రహ్మగుప్త అనగానే గ్రావిటేషనల్ ఫోర్స్. ఇదిగోండి ఇందాక ఎవరో బ్రహ్మగుప్త అంటున్నారు కదా పాపేజంగ గారు, మీ బ్రహ్మగుప్త వచ్చిందండి, యూ షుడ్ బి హ్యాపీ. అంటే మరి మీరు బ్రహ్మగుప్త ఫ్యాన్లా ఉన్నారు. బ్రహ్మ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇచ్చింది బ్రహ్మగుప్త. సో ఇతను గురుత్వాకర్షణ శక్తి గురించి సిద్ధాంతీకరించిన గణిత బ్రహ్మగుప్తుడికి దగ్గుతుంది గ్రావిటేషనల్ ఫోర్స్ సంబంధించి. ఆయన బ్రహ్మగుప్త సిద్ధాంతం అనే గ్రంథాన్ని రచించారు. బ్రహ్మగుప్త సిద్ధాంతం పేరులోనే ఉంది, బ్రహ్మగుప్త రచించాడు. దీనిలో గ్రహాలు నక్షత్రాలు గురించి ఆసక్తికరమైన వివరాలు పేర్కొన్నారు. బ్రహ్మగుప్తుడు చెప్పిన గమన సూత్రాలు అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తినే తర్వాత కాలంలో న్యూటన్ చెప్పడం గమనార్హం. మన న్యూటన్ కింద యాపిల్ పడింది, ఎందుకు పైన కింద పడింది, అది ఇది స్టోరీ ఉంటుంది కదా. సో ఇతను అప్పుల్లోనే చెప్పాడు. న్యూటన్ ఏదైతే మనకి రీసెంట్గా ఇచ్చాడో బ్రహ్మగుప్తుడు ఆ కాలంలోనే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని చెప్పడం జరిగింది. అందుకనే బ్రహ్మగుప్తుణ్ణి మనము వి రిఫర్ బ్రహ్మగుప్త యాజ్ ఇండియన్ న్యూటన్. మళ్ళీ ఇప్పుడు ఎవరో పెడతారు కామెంట్, సార్ బ్రహ్మగుప్తుడు అప్పుడు కాలంలో కదా న్యూటన్నే మనకి అతన్ని పిలవాలి కదా బ్రహ్మగుప్తుడు అని చెప్పి ఇతన్ని ఎందుకు పెట్టాము అంటే మళ్ళీ అదేనండి పాయింట్. అట్లాంటివి మనం ఆ పాయింట్స్ మాట్లాడుకుంటూ పోతే మన జీవితాలు కూడా సరిపోవు అన్నమాట. అవి ఎక్కడికి వెళ్ళవు, మళ్ళీ అక్కడే ఉంటాయి ఆ పాయింట్స్. సో ఇండియన్ న్యూటన్ అని అంటాము బ్రహ్మగుప్తాని. నెక్స్ట్ వైద్యశాస్త్రం గురించి చూద్దాం, మెడిసిన్ గురించి. వైద్యశాస్త్రాన్ని గుప్తుల కాలంలో క్రమబద్ధమైన పద్ధతిలో అనుసరించారు. భారతీయ వైద్యశాస్త్రంపై ఉద్గ్రంథమైన అష్టాంగ సంగ్రహంను వాగ్భట్టుడు రచించాడు. ఇంపార్టెంట్ ఇది. అష్టాంగ సంగ్రహం అనేది ఒక గ్రంథం, ఇది వైద్యానికి సంబంధించింది. దీంట్లో దీన్ని ఎవరు రచించారు అంటే వాగ్భట్టుడు. ఆధునిక వైద్యశాస్త్రానికి అంటే మోడర్న్ మెడిసిన్కి ఈ రచన ఎంతో ఉపకరిస్తుందని పండితుల అభిప్రాయం. మీరు ఇప్పటికీ ఎవరైనా చూసినట్లయితే, ఎవరన్నా మీ దాంట్లో అంటే మాస్టర్స్ ఎవరన్నా ఇప్పుడు సర్జరీ అట్లాంటివి ఎవరైనా చేసినట్లయితే, ఇప్పటికీ వాళ్ళ మాస్టర్స్లో సర్జరీకి సంబంధించింది సుశ్రుతుడు రచించిన బుక్స్ యొక్క ప్రస్తావన ఉంటుందండి. ఇప్పటికీ కూడా మనకి సర్జరీకి సంబంధించి ఏమన్నా వాటిలో ఉంటే సుశ్రుత అంటే అప్పట్లో ఇంత డెవలప్ అయిన టెక్నాలజీ మెడిసిన్ ఇప్పటికీ కూడా మనకి అంటే హయ్యర్ లెవెల్స్ ఆఫ్ మెడిసిన్లో కూడా, హయ్యర్ లెవెల్స్ ఆఫ్ మెడిసిన్లో కూడా మనకు అప్పట్లో రచించినటువంటి సుశ్రుత వాటి గురించి ప్రస్తావిస్తుంటారు. వాళ్ళ బుక్స్ని ఇప్పటికి కూడా వారు అంటే రిఫర్ చేస్తుంటారు అన్నమాట ఇప్పటికి కూడా. ఇవి అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎంత హైలీ డెవలప్డో చూసుకోండి అప్పుడు కాలంలోనే. మరి ఇవి అంటే మా మదర్ గారు యాక్చువల్లీ సర్జర్స్ అండి, సర్జరీలో మాస్టర్ సర్జన్. తను మా మదర్ సర్జన్ అయినా తనకి సర్జరీలో కూడా మా ఇంట్లో సుశ్రుతకు సంబంధించినవి అట్లా ఉంటుంటాయి అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు రిఫర్ చేస్తుంటారు సుశ్రుతకు సంబంధించినవి, చరక సంబంధించినవి గ్రంథాలు ఉంటాయి, అవి కూడా రిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే అంత స్టాండర్డ్ వాళ్ళు అప్పటి రోజుల్లో రచించింది. మరి సైన్స్ ఇంత డెవలప్ అయ్యింది కదా, మరి సర్జన్ అయ్యి ఉండి ఇంకా ఆ పురాతన గ్రంథాలు ఏంటి అంటే బేస్ మనకి మూలాలు అక్కడి నుంచే వచ్చాయి కాబట్టి వి లుక్ ఫర్ రిఫరెన్సెస్ ఇన్ దోస్ టెక్స్ట్స్. సో ఈ పాయింట్ ఓకే అండి. అష్టాంగ సంగ్రహంను వాగ్భట్ రచించారు. ఆధునిక వైద్యశాస్త్రానికి ఈ రచన ఎంతో ఉపయోగపడింది. శస్త్రచికిత్స సర్జరీపై సుశ్రుత సంహిత, ఇందాక నేను చెప్పాను సుశ్రుత అని, సుశ్రుత సంహిత అన్నమాట సుశ్రుతుడు రచించిన గ్రంథం అనే గొప్ప రచన చేసిన సుశ్రుతుడు గుప్తుల కాలంకి వాటి వారే. సో గుప్తుల కాలంకి చెందిన వారే అనమాట ఎవరు, సుశ్రుతుడు. సుశ్రుతుడు రచించింది ఏంటి, సుశ్రుత సంహిత. నెక్స్ట్ చరకుడు అనే గొప్ప వైద్యశాస్త్రవేత్త కూడా ఉంటాడు. అతను రచించిన గ్రంథం చరక సంహిత. సో చరక సంహిత రచించిన చరకుడు కూడా గుప్తుల కాలంకి చెందిన వాడే. నెక్స్ట్ హస్త్యారువేద గ్రంథం ద్వారా పశువైద్యాన్ని వెటరినరీ సైన్స్ని బాగా అభివృద్ధి చేశారు. ఎవరు అంటే
పాలకశ్య ధనవంతరి ఈయన కూడా గుప్తుల కాలం నాటివాడే. సో పాలకశ్య ధనవంతరి గుప్తుల ఆదరాభిమానులను పొందినవారే వీరందరూ. పాలకశ్య అనే అతను ఎవరు? ఈ వెటనరీకి సంబంధించినవారు. ధనవంతరి అనేవారు ఆయుర్వేదం మెడిసిన్కి సంబంధించినవారు. సుశ్రుత, చరకుడు, పాలకశ్య, ధనవంతరి వీళ్ళందరూ గుప్తుల ఆదరాభిమానాలను పొందిన వారే. వీరందరూ కృషి కారణంగానే శాస్త్ర రంగంలోని భారతీయులకు జిజ్ఞాస పెరిగింది. అంతేకాకుండా శాస్త్ర పురోభివృద్ధికి జరిగి అది విదేశీయులను సైతం ఆకర్షించింది. ఇది వైద్య శాస్త్రానికి సంబంధించి గుప్తుల కాలం నాటి సందర్భాలు. నెక్స్ట్ లోహ పని గురించి చూద్దాం, అంటే మెటలర్జీ గురించి చూద్దాము. లోహ పని, లోహాలను కరిగించి పోత పోసే పరిశ్రమ కూడా గుప్తుల కాలంలో అభివృద్ధి చెందింది. బంగారు వెండి నాణాలు, రాగి పతకాలకు అమర్చిన శాసనాలు మనకి ఆ పనిలోని నైపుణ్యాలను తెలుపుతున్నాయి. చూడండి వాళ్ళ శాసనాలు ఎట్లా ఉండేవంటే బంగారు వెండి నాణాలు ఉండేవి వాళ్ళవి. అంటే మనం చదువుకున్నాం కదా ఆల్రెడీ, వెండి నాణాలు గుప్తులు భాగంగా ఇచ్చారు మనకి. వాటిని రూపాయకా అని అంటాము. బంగారు నాణాలు ఉండేవి, వాటిని దినారులు అని పిలిచేవారు. సో వాళ్ళు బంగారు వెండి నాణాలు మరియు రాగి పతకాలు పైన అమర్చిన శాసనాలు ఉండేవి కదా, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అంటాం ఇంగ్లీష్లో. రాగి పతకాలకు అమర్చిన శాసనాలు, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్, ఇవన్నీ వాళ్ళ యొక్క లోహ పనిలోని నైపుణ్యాలను తెలుపుతున్నాయి. నాణాలు కలకు గుప్తులు నాణాల గొప్ప నిదర్శనం. నాణాలు కలకు గుప్తులు నాణాల నిదర్శనం. నెమళ్ళ రూపంలో జంతువుల విగ్రహాలను జీవితాన్ని సూచించే విధంగా ఉన్నాయి. మానవ విగ్రహాల్లో చక్కటి పొందికలు, సన్నని దేహం, చక్కని వంపులు, ముఖ కవలికలు ఈ కళా లక్షణాలుగా ఉన్నాయి. మనము చూసాం సుల్తాన్ గన్స్ బుద్ధాని ఎంత బాగుంది చూసారు ఆ ఇమేజ్ మీరు. సో అవన్నీ వీరి యొక్క లోహ పనికి ఎక్సలెంట్ మాస్టర్ పీసెస్ అన్నమాట అవన్నీ. సో సింహాన్ని, పెద్ద పులిని చంపుతున్నట్లు ముద్రించిన నాణాలపై ఉన్న బొమ్మలు చక్కటి దేహదారుఢ్యం, ఆరోగ్య లక్షణాలను సూచిస్తున్నాయి. అంటే వారు అంత స్ట్రాంగ్గా ఉండేవారు అని సూచించడం కదండి. ఒక మనిషి ఒక పెద్ద పులినో సింహానో సంహరించినట్లు వారు నాణాలపైన ముద్రించేవారు అంటే దాని అర్థం అదనమాట. సుశ్రుత అంటే సైంటిస్ట్ అండి. సుశ్రుత అంటే ఏంటి చెప్పండి అని అడుగుతున్నారు సమ్మన్ శిరీష గారు. సుశ్రుత అంటే అతను గొప్ప సైంటి మెడికల్ అప్పుడులో డాక్టర్, ఏన్షియంటిస్ట్లోనే ఒక మెడికల్ డాక్టర్ అతను, చాలా గొప్ప డాక్టర్ అనమాట. అతను రచించిన బుక్కే సుశ్రుత సంహిత. అతనికి మనం గుర్తుగా పెడతాం ఆ పేర్లు. సుశ్రుత హాస్పిటల్ అంటే సుశ్రుతుడిది, అంటే మనం ఫాదర్ ఆఫ్ సర్జరీ అట్లా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సుశ్రుత అంటే వీళ్ళందరూ గొప్ప డాక్టర్స్ అండి. చరక అవనివ్వండి, సుశ్రుత అవనివ్వండి, ధనవంతరి అవనివ్వండి, వీళ్ళందరూ అప్పటి రోజుల్లోనే. ఇప్పటికీ మనకి భారతదేశంలో బేస్ ఆఫ్ మూలాలు, వైద్యానికి మూలం ఎక్కడ అంటే వీరి ముగ్గురు అని చెప్తుంటారు అనమాట. సో ఇవి లోహ పనికి సంబంధించిన అంశాలు. నలందాలోని 8 అడుగుల బుద్ధ విగ్రహం గుప్తుల లోహకార కళా నైపుణ్యానికి నిదర్శనం. ఇనుము, కంచు లోహాలతో కరిగించి పూతపోయడంలో వీరికి మంచి నైపుణ్యం ఉంది. ఢిల్లీలోని మెహరోలీ వద్ద చెప్పాను కదండి, మెహరోలీ ఐరన్ ఇన్స్క్రిప్షన్ ఇప్పుడు కూడా మనకు అది ట్రస్ట్ అవ్వలేదు. అది మరి మాస్టర్ పీస్. అప్పుడు కాలంలో ఎన్నో వర్షాలు, ఎన్నో మనకి ఎంతో ఎండ అన్నిటిని ఎదుర్కొని ఇప్పుడు కూడా అది పెద్దగా తుప్పుబట్టలే. సో ఢిల్లీలోని మెహరోలీ వద్ద ఉన్న ఉక్కు స్తంభం, చంద్రరాజు యొక్క ఉక్కు స్తంభం 23.8 feet ఉంటుందన్నమాట. ఆ స్తంభం 1.4 feet వ్యాసం కలిగి ఉంటుంది డయామీటర్. దాని బరువు 6 tons, 6,000 kgs దాదాపుగా, 6,096 kgs ఆ టైప్ వస్తుంది దాదాపుగా. ఇది నాటి నుంచి నేటి వరకు ఎండకు, ఎండి, వానకు తడిసినప్పటికీ తుప్పు పట్టకపోవడం వల్ల శాస్త్రజ్ఞులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. దీనిపైనున్న శాసనంలో చంద్ర విజయాలను, సముద్రగుప్తుడండి ఇది, చంద్ర అంటే దీనిపైన ఉన్న అంటే సముద్రగుప్తుడి యొక్క విజయాలను వర్ణించారు. చంద్ర కాదు, అల్హాబాద్ కదండి. ఓకే ఓకే, చంద్రనే రైట్. మనకి అల్హాబాద్ ప్రశస్తి శాసనం అది మనకి సముద్రగుప్తుడిది, ఇది చంద్రశాసనం అండి. చంద్ర విజయాలను, మెహరౌలీ ఐరన్ పిల్లర్ కదా. సో చంద్ర విజయాలను మనకి వర్ణించారు. ఈ చంద్రుని 2వ చంద్రగుప్తుడిగా కూడా గుర్తిస్తారు. చంద్రగుప్త 2 అని ఉంటాడు కానీ. దానేసర్, ఖేరా, సుల్తాన్ గన్స్ మొదలైన ప్రాంతాల్లో దొరికిన బుద్ధుడి కంచు విగ్రహాలు కూడా సారనాథ్ కళాశైలిని సూచిస్తాయి. సో ఈ పాయింట్ ఓకే కానీ నెక్స్ట్, శాసనాలు, వాగ్మయం, కళల్లోని వస్తువులు గుప్తరాజులు సాధించిన ఘనకార్యాలను వివరిస్తాయి. మరి శాసనాలు అంటే అలహాబాద్ ప్రశస్తి శాసనంలో మనం
సముద్రగుప్తుడి యొక్క సేనానైనటువంటి హరిసేనుడు మహారాజు 100 యుద్ధాలు గెలిచిన వీరుడు, సూర్యుడు, ధీరుడు అట్లా రాస్తుంటారన్నమాట. నెక్స్ట్ వాగ్మయం కళ విజ్ఞాన శాస్త్ర రంగాల్లో గుప్తుల కాలం పరిపూర్ణతను సాధించింది. విక్రమాదిత్యుడు ఒక ఆదర్శ రాజుగా ఉన్నట్లు పైన పేర్కొన్న కార్యాలు కూడా ఆదర్శాలే. బహుశా విక్రమాదిత్య గాథాభివృద్ధి గుప్త పాలనలో ముడిపడి ఉండడంతో దీన్ని ఆదర్శ యుగంగా భావించారు. అంటే గోల్డెన్ ఏజ్ ఆదర్శ యుగంగా భావించారు. అదేవిధంగా గుప్తుల యొక్క కళ గురించి చూస్తే కాళిదాసు రచించిన గ్రంథాలు మరియు గుప్తుల యొక్క కళ, కాళిదాసు రచించిన గ్రంథాలు, సాంకేతిక శాస్త్రాల అభివృద్ధి ఈ ఆదర్శయుగ భాగాలే. అంటే ఇప్పుడు అంతా మనం చూస్తున్న పాయింట్స్ ఏంటంటే గుప్తుడి కాలంలో గోల్డెన్ ఏజ్ అని అంటాం కదా, ఎందుకు అంటే ఇవి ఇవి అనమాట. ఇది మనకి థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలు అంటే ఇవంతా రాయాలి. అదే జనరల్గా కాంపిటేటివ్ బిట్స్ రూపంలో అంటే ఇవి అడుగుతాడు. బృహత్ సంహిత రచించింది ఎవరు, పంచసిద్ధాంతిక రచించింది ఎవరు, పై వాల్యూని 3.146 అనే మన పురాతన కాలంలో భారతీయ శాస్త్రవీయుడు ఎవరు చెప్పారు, ఇవన్నీ థిరీలు బిట్స్లో అడుగుతాడు. థిరీలో ఏంటి అంటే గుప్తుల కాలాన్ని స్వర్ణ యుగంగా పేర్కొంటారు కదా, దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు, ఏదో ఆ రకంగా అడుగుతాడు ఎగ్జామ్స్లో. సో ఇవి మనకి టోటల్ గుప్తాస్కి సంబంధించి. దీంతో మనం గుప్తాస్ యొక్క పొలిటికల్ హిస్టరీ అవన్నీ కంప్లీట్ చేశాము. సో బ్రీఫ్గా ఒక 2 మినిట్స్ మనం ఏమేంటి గుప్తాస్లో కవర్ చేసాము చూసుకున్నట్లయితే, బ్రీఫ్గా మనం ఒక 2 మినిట్స్ ఆడ్లీ బ్రీఫ్గా చూసుకుందాం ఏం చేసాము, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది అంటే గుప్తుల కాలంలో మనం ఏమేమి కవర్ చేసాము అనే పాయింట్. ఆడ్లీ టేక్స్ 2 మినిట్స్ అండి, అయిపోద్ది. గుప్తా ఎంపైర్ మనం స్టార్ట్ చేసాము. వీళ్ళు కుషాన్ల సామంతులుగా ఉండేవారు. వీళ్ళు గౌడదేశ బెంగాల్కి చెందినవారు. మూలపురుషుడు శ్రీగుప్తుడు. వీరు వైశ్యులను కొంతమంది, క్షత్రియులను కొంతమంది, ఎక్కువ మంది వైశ్యులను భావిస్తారు. గుప్తా సామ్రాజ్యం అంటే పీక్ స్టైల్ ఉన్నప్పుడు ఇదంతా నార్త్ ఇండియా అంతా వీళ్ళ కింద ఉండేది. మనకి ఇది ఆర్డర్ అనమాట, గుప్తా ఎంపైర్లో ఒక ఆర్డర్ స్థాపించిన అతను శ్రీగుప్త. లాస్ట్ గుప్త రాజుని మనం విష్ణుగుప్త అని అంటాము. ఈ మధ్యలో కొన్ని ముఖ్యమైన రాజులు ఉంటారు, వాళ్ళ గురించి మనం చూస్తాము. శ్రీగుప్తుడు, అతని కొడుకు ఘటోత్కచ, తర్వాత చంద్రగుప్త అని తొలి స్వతంత్ర పాలకుడు, మహారాజాదిరాజ బిరుదు ఉందనుకున్నాము. ఇతను స్వతంత్ర గుప్త సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు 320 సంవత్సరంలో, అందుకని 320 సంవత్సరాన్ని మనం గుప్తశకంగా పేర్కొంటాము. రాజధాని పాటలీపుత్ర. చంద్రగుప్త వన్ ఎలా సింహాసనంని మనకి అధిష్టించాడో తెలిపే గ్రంథము నీతిసారము, కామంద కవి రచించాడు ఇది మనం అనుకున్నాము. నీతిసారం అనే గ్రంథం గురించి కూడా చూసాము. సో చంద్రగుప్త వన్ లిచ్చావి యువరాణి అనే కుమారదేవిని వివాహం చేసుకుంటాడు. లిచ్చావి యువరాణి ఆవిడ చంద్రగుప్త వన్. అతనికి పుట్టిన కుమారదేవికి, చంద్రగుప్త వన్కి పుట్టిన అతనే సముద్రగుప్తుడు అనుకున్నాం. సముద్రగుప్తుడు గురించి చూసినప్పుడు మనం ఇంటి ఇండియన్ నెపోలియన్ అని విఎస్ మిత్ అన్నారు. కవిరాజు అని కూడా మనం చూసుకున్నాము పాయింట్. సో నెక్స్ట్ ఇతను జయించిన రాజ్యాల గురించి చూసాము. ఇవన్నీ పాయింట్స్ చూసాము కానీ అతను ఆటవిక రాజ్యాలను కూడా జయించాడు. అలహాబాద్ ప్రశస్తి శాసనం గురించి చూసాము. ముగ్గురు రాజుల గురించి ఉంటారు, అశోకుడు, సముద్రగుప్తుడు, జహంగీరు, ఇండియన్ నెపోలియన్. ఇతను పాటించే యుద్ధాల్లో ఇతను పాటించే వ్యూహాలు ఏంటి అంటే సంగ్రహ, విమోచన, అనుగ్రహ, వీటి గురించి మనం చూసాము. అలహాబాద్ ప్రశస్తి శాసనం అండి ఇది, అలహాబాద్ ఐరన్ పిల్లర్ అన్నమాట ఇది. నెక్స్ట్ సముద్రగుప్తుడి యొక్క నాణాలు కూడా చూసాము. ఇక్కడ మనకి గుర్రాలు అంటే మనకు అశ్వమేధ యాగం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే వీణ వాయిస్తున్నట్లుంది, అంటే ఇతను మంచి కళాపోషకుడు అని తెలుస్తుంది. ఈ సముద్రగుప్తుడి కాలంలోనే ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తుంది హస్తివర్మ అని చూసుకున్నాము. అదే కంచిని లాస్ట్ టైం క్విజ్లో అడిగాను, కంచిని పరిపాలిస్తున్న రాజు ఎవరు సముద్రగుప్తుడి కాలంలోనే, చాలామంది హస్తివర్మ చెప్పారు. హస్తివర్మ మనం చూసింది ఏంటి, ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తుంది ఆయన ఉన్నప్పుడు. కంచిని పరిపాలిస్తుంది ఏంటి అని ప్రశ్న చూసినప్పుడు అక్కడ మనం విష్ణుగోపుడు అని చూసాము. సో దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్. సముద్రగుప్తుడికి స్టోరీ చూసాము. సముద్రగుప్తుడికి ఇద్దరు పిల్లలు, రామగుప్త, చంద్రగుప్త టు రామగుప్త భార్య ధృవాదేవి. ధృవాదేవిని శకులు ఎత్తుకెళ్ళిపోతారు. అప్పుడు చంద్రగుప్త టు రామగుప్త నడితే రామగుప్త నిరాకరించడంతో రామగుప్తని పక్కన పెట్టి చంద్రగుప్తుడు టు వెళ్ళి శకుల్ని ఓడించి ధృవాదేవిని తీసుకొని వచ్చి చంద్రువాదేవిని వివాహం చేసుకుంటాడు చంద్రగుప్తుడు. ఈ చంద్రగుప్త టూకి ఈ స్టోరీ ఎంతమంది తెలుపుతుంది ఏంటి అంటే విశాఖదత్తుడు రచించిన దేవి చంద్రగుప్తి అనే బుక్ ద్వారా తెలుస్తుంది. చంద్రగుప్తుడు టూ కాలంని మనము స్వర్ణయుగంగా పేర్కొంటాము. ఇతనికి షకారి అనే బిరుదు ఉంది. దానికి సంబంధించిన పాయింట్స్ ఇక్కడ విక్రమ్ ఎర, విక్రమ శకం అని ఒకటి ఉంటుంది. 56.7 ఇయర్స్ బిఫోర్ క్రైస్ట్ జరిగింది, అందుకనే 56 అని 57 అని కొన్ని బుక్స్లో ఇస్తుంటాడు బీసీ అని డేట్స్. విక్రమ శకం ఎందుకు పిలుస్తాము అని కూడా మనం అప్పుడు చూసాము. నాణాల గురించి చూసాము. ఇతనికి బిరుదు పరమ భాగవత అనే బిరుదు ఉందని చూసాము. చైనీస్ యాత్రికుడైన ఫాహిన్ ఇతని కాలంలోనే రావడం జరిగింది అని చూసాము. లాస్ట్ టైం క్విజ్లో కూడా ఫాహిన్కి సంబంధించి కొన్ని బిట్స్ చూసాము. నవరత్నాలు ఇతని యొక్క ఆస్థానంలోనే ఉండేవారు అని మనం చూసాము. సో ఇతను పాటలిపుత్రాన్ని ఉజ్జయినికి మార్చాడు, రాజధాని మార్చాడు అని కొంతమంది చరిత్రకారులు అంటారు. కొంతమంది రాజధాని పాటలిపుత్రగానే ఉంచి రెండవ రాజధానిగా ఉజ్జయినిని పెట్టుకున్నాడు అనే పాయింట్ కూడా చూసాము.
ఒక్కొక్కరి గురించి చూసినప్పుడు చంద్రగుప్త టూ గురించి కొన్ని పాయింట్స్ చూసాము, తర్వాత కుమారగుప్త గురించి చూసాము, స్కందగుప్త గురించి చూసాము, గిర్నార్ లేక్ గురించి చూసాము. ఇక్కడ గిర్నార్ కొండపైన ఉంటుంది, ఇది మనకు సుదర్శన తటాకం అంటాం, సుదర్శన లేక్ దాని గురించి చూసాము. దీన్ని ఎవరు నిర్మించారు, దానికి ఎన్నిసార్లు రిపేర్ వచ్చింది, మొదటిసారి ఎప్పుడు రిపేర్ వచ్చింది చూసాము, తర్వాత వచ్చిన రిపేర్ గురించి పాయింట్స్ చూసాము. లేటర్ గుప్తాస్ గురించి చూసినప్పుడు లాస్ట్ కింగ్ విష్ణుగుప్త అనుకున్నాం. ఇప్పుడు సమాజం చూసాం, వారి సమాజం ఏ విధంగా ఉంది, వాళ్ళ కళలు ఏ విధంగా ఉన్నాయి. ఇది మనకి అలహాబాద్ స్తంభం అన్నమాట. అలహాబాద్ ఐరన్ పిల్లర్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మూడు రాజుల గురించి ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు పరిపాలన గురించి చూసినప్పుడు కాల్బలంకి, గజబలంకి, క్యావెలరీ, ఎలిఫెంట్రీ, ఎవరెవరు అధికారులు వాళ్ళ పేర్లు చూసాం, ఎందుకంటే ఎగ్జామినేషన్స్ ఇవి అడుగుతాడు కాబట్టి. దాని తర్వాత వీళ్ళ యొక్క రాజ్యాన్ని బుక్తీసు విషయాలు, విధులు, గ్రామాలుగా విభజించారు అనే పాయింట్ చూసుకున్నాము. దాని తర్వాత గుప్తుల వాస్తు శిల్పకళ మనం చూసుకున్నప్పుడు స్వర్ణయుగంగా ఇందులో కూడా చాలా అభివృద్ధి జరిగింది, అందుకనే స్వర్ణయుగంగా పేర్కొంటాము. దేవాలయాలు, గుహాలయాలు గురించి ముఖ్యంగా మనం చూసుకున్నాం. నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వీల్ది అంటాము, లేదా దాన్ని శిఖర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటాము. కేవ్ టెంపుల్స్, గుహాలయాలు, ఆలయాలు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి చూసాము. వాళ్ళ యొక్క శిల్పకళకి ఎగ్జాంపుల్స్ సుల్తాన్ గన్స్ బుద్ధ, దాంతోపాటు నలందలో మనకు లభించిన బుద్ధుడి విగ్రహము అని మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఇది ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉంది అనుకున్నాము. చిత్రకళ పెయింటింగ్స్ వచ్చేసరికి బాగ్ పెయింటింగ్స్ ముఖ్యమైన విలువ, బాగ్ కేవ్స్లో ఉన్నది, అజంతా కేవ్స్లో ఉన్నది. నెక్స్ట్ బాదామి ప్రాంతాల్లో గుప్తుల యొక్క చిత్రకళకు మంచి నిదర్శనము. సాహిత్యం గురించి చూసుకున్నప్పుడు మనకు సాహిత్యం పరంగా పాయింట్స్ అన్ని చూసుకున్నాం. దాని తర్వాత నవరత్నాల గురించి ఒక్కొక్కరి గురించి చూసాము. కాళిదాస, అమరసింహ, ధనవంతరి, వరహమీర, వేతాళ భట్ట, బేతాళ భట్ట అని కొన్ని బుక్స్లో ఉంటుంది. క్షపణక, శంకువ, ఘటకర్పక, అవన్నీ 9 మినిట్స్ అప్పుడు 9 నవరత్నాల గురించి చూసాము. లాస్ట్ క్లాస్లో బ్రహ్మగుప్త నవరత్నాల కింద రారా అని కొంతమంది అడిగారు. బ్రహ్మగుప్త నవరత్నాల కింద రాడండి, కాకపోతే అప్పట్లో గొప్ప శాస్త్రవేత్త అంటే సైంటిస్ట్ కానీ నవరత్నాల్లో అతను భాగం కాదు. సో ఈరోజు మన క్లాస్లో గుప్తుల కాలం నాటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం గురించి చూసినప్పుడు ఆర్యభట్ట, వరమీరుడు, బ్రహ్మగుప్తుడు, వైద్యశాస్త్రం, లోపని ఆ పాయింట్స్ అవన్నీ చూసి మనము గుప్తుడు కాలాన్ని గోల్డెన్ ఏజ్గా పిలవడం అనేది సమంజసమే. ఎస్, వీ కెన్ రిఫర్ గుప్తాస్ పీరియడ్ యాజ్ గోల్డెన్ ఏజ్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ, బికాస్ అన్ని రంగాల్లో అసమానమైన అభివృద్ధి సాధించింది కాబట్టి, అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి కాబట్టి స్వర్ణయుగంగా మనము అబ్సల్యూట్లీ పేర్కొనొచ్చు గుప్త కాలం అనేది చూసాము. సో దాంతో మనకి గుప్తాస్ అనేది అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ క్లాస్లో కొత్త టాపిక్ చూద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్. రేపు మనం మళ్ళీ జియోగ్రఫీ అండ్ పాలిటీ క్లాస్ చూద్దాము. టైమింగ్స్ 10 అండ్ మనకి యాజ్ యూజువల్ 11. సో రేపు కలుసుకుందాం. ఇప్పటివరకు జరిగింది ఇవన్నీ రివైజ్ చేసేయండి. గుప్తాస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ యాజ్ ఫార్ యాజ్ బోత్ అంటే మనకి థియరీ పాయింట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, ఎంసీక్యూస్ బిట్స్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, రెండిట్లో మనకి గుప్తాస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఏన్షియంట్ హిస్టరీ మొత్తంలో బాగా ముఖ్యమైన రెండు చాప్టర్ల పేర్లు చెప్పండి అంటే ఫస్ట్ మౌర్యాస్, సెకండ్ గుప్తాస్. అందుకనే వీళ్ళకి సంబంధించిన ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. యా, థ్యాంక్ యూ అండి వెరీ మచ్. టెలిగ్రామ్ అంటున్నారు, గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అండి టెలిగ్రామ్, సెర్చ్లో చేయండి, అక్కడ మనం జాయిన్ అవ్వచ్చు, మీకు పీడిఎఫ్స్ అవన్నీ అప్డేట్ అవుతాయి.